ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని అందరూ అంటూ ఉంటారు. ఈ రకమైన ఫాస్టింగ్ లో భాగంగా రోజులో కొన్ని గంటలు మాత్రమే ఆహారం తీసుకోవడం, చాలా ఎక్కువ సమయం పాటు ఉపవాసం ఉండడం చేస్తూ ఉంటారు. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ను ఎన్ని రకాలుగా చేయవచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం. సాధారణంగా ఈ ఫాస్టింగ్ రకరకాల పద్ధతిలో చేస్తూ ఉంటారు. వాటిలో నాలుగు రకాల ప్రధానమైనవి అని మనం చెప్పుకోవచ్చు. మొదటిది 13 నుంచి 15 గంటల ఫాస్టింగ్. ఇందులో భాగంగా రోజులో 13 నుంచి 15 గంటల వరకు ఎటువంటి క్యాలరీస్ తీసుకోకుండా ఉపవాసం ఉంటూ మిగిలిన సమయంలో ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఇదేమంత కష్టమైన విషయం కాదనే చెప్పుకోవచ్చు మనం. ఈ రకమైన ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఇన్సులిన్ స్థాయిలు బాగా తగ్గి గ్రోత్ హార్మోన్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ గ్రోత్ హార్మోన్ ట్రిగ్గర్ అవ్వడం వలన మన ఆరోగ్యానికి చాలా మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక రెండవది 16 నుంచి 18 గంటల ఫాస్టింగ్. ఇందులో భాగంగా రోజులో 16 నుంచి 18 గంటల వరకు ఎటువంటి క్యాలరీస్ ఉన్న ఆహారాలు తినకుండా ఉపవాసం అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది చేస్తున్నప్పుడు శరీరంలో ఆటోఫజీ అనే ప్రక్రియ జరిగే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడం, అట్లానే కీటోన్స్ పెరగడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అధికంగా తినాలనే కోరిక తగ్గడం, అలాగే ఎనర్జీ పెరగడం, ఫ్యాట్ బర్న్ అవ్వడం, ఇటువంటి బెనిఫిట్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసే వారిలో చాలా మంది ఈ రకమైన ఫాస్టింగ్ ను ఫాలో అవుతూ ఉంటారు. మూడవది 1 meal a day, దీనిని ఓమాడ్ అని కూడా అంటూ ఉంటారు. ఇందులో పెరుగు తగ్గట్టుగానే రోజుకు ఒక పూట మాత్రమే ఆహారం తిని మిగతా సమయం అంతా ఉపవాసం ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ రకమైన ఫాస్టింగ్ చేసే ముందు వైద్యుల సలహా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సాధారణంగా ఈ రకమైన ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు శరీరం డిటాక్స్ అవుతూ ఉంటుంది, అలాగే డోపమైన్ రిసెప్టర్స్ అన్ని రీబూట్ అవుతూ ఉంటాయి. శరీరంలో గ్రోత్ హార్మోన్ విడుదల కూడా బాగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫాస్టింగ్ చేసే సమయంలో కాస్త నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చిటికడు సైంధవలవను కలిపినటువంటి నీళ్లు తీసుకుంటూ ఉన్నట్లయితే ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. ఇక నాలుగవది 48 గంటల నుంచి 72 గంటల ఫాస్టింగ్. ఇది చాలా క్లిష్టమైనటువంటి రకమని మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ రకమైన ఫాస్టింగ్ ను ఎవరు రికమెండ్ చేయరు, ఎందుకంటే వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ రకమైన ఫాస్టింగ్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇందులో 2 నుంచి 5 రోజుల పాటు కేవలం నీళ్లు మాత్రమే త్రాగుతూ ఫాస్టింగ్ చేయవలసి ఉంటుంది. ఇక ఫాస్టింగ్ చేసేటప్పుడు ఇమ్యూనిటీ బాగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది, అలాగే క్రానిక్ హెల్త్ కండిషన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇది చేయాలనుకుంటే మాత్రం వైద్యుల పర్యవేక్షణ కంపల్సరీగా ఉండేలా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. ఇవి మాత్రమే కాకుండా రోజు విడిచి రోజు ఫాస్టింగ్ చేయడం, వారంలో 2 రోజులు ఫాస్టింగ్ ఉంటూ మిగతా రోజులు మాత్రం నార్మల్ గా ఆహారం తీసుకోవడం వంటివి కూడా ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో భాగంగా ఉంటూ ఉంటాయి. మీరు ఏ రకమైన ఫాస్టింగ్ చేయాలనుకుంటున్నా కూడా ఖచ్చితంగా మీ డాక్టర్ యొక్క సలహా అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, ఎందుకంటే అందరి శరీరాలు ఒకేలాగా ఉండకపోవచ్చు. అందువల్ల అవగాహన రాహిత్యంతో ఫాస్టింగ్ చేస్తే కనుక కొన్నిసార్లు అది తీవ్ర సమస్యలకు కూడా దారితీసే అవకాశం అయితే ఉంటుంది. దయచేసి ఇటువంటి ఫాస్టింగ్ చేసే ముందు ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవడం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ.